హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ రెడ్డి సార్ అయితే ఉన్నారు, ఆయుర్వేదిక నిపుణులు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి సమ్మర్స్ వస్తుంది, సమ్మర్ స్పెషల్ ఏం చెప్పబోతున్నారు? సమ్మర్ స్పెషల్ మామూలుగా చాలా మంది లస్సీ అండి. ఓకే, ఈ లస్సీ అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటున్నారు. అవును. లేకపోతే ఏంటంటే ఫ్లేవర్డ్ చాక్లెట్ ఫ్లేవర్ కానీ అట్లా వేసుకుంటున్నారు. మామూలుగా ఏంటంటే ఇప్పటి నుంచి కూడా లస్సీ అంటే సాయంత్రం సమ్మర్లో పడుకునేటప్పుడు లస్సీ తాగి పడుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే రీఫ్రెష్గా కళ్ళు అయిన మంటలు లేకుండా ఉండటానికి లస్సీ తాగుతారు. ఈ విధంగా లస్సీ తాగాలి అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఉన్నది ఈ కండ చక్కెర అండి. ఇది ఈ కండ చక్కెర మర్చిపోయారు అందరూ. ఇది పంచదారకు ముందు ప్రొసీజరు. మిస్త్రీ అంటారు, కండ చక్కెర అంటారు, కొన్ని కొన్ని ఊర్లో వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తారు. దీన్ని ఇలా పౌడర్ చేసుకున్నామండి మనం, కండ చక్కెరను పౌడర్ చేసుకున్నాం. ఇది మనకి ఒక హాఫ్ పెరుగు సరిపడిన నీళ్లు తీసుకుంటాం. తీసుకుని ఇప్పుడు దీన్ని లస్సీ ప్రిపేర్ చేస్తాం చూడండి మీరు. ఓకే, పెరుగు ఒక సగం గ్లాస్ తీసుకున్నాము. తీసుకున్నాం. ఇంట్లో మనకి ఇంట్లో కవ్వ ఉంటుంది, మళ్ళీ మనం ఇది 1.5 స్పూన్ వేసానండి నేను. ఓకే, వేసి కొంచెం సరిపడిన నీళ్ళు పోయింది దాంట్లో. ఇంట్లో కవ్వంతో కలుపుకుంటారు చాలా మంది. మనకి గట్టితో కలుపుతున్నాం. ఇది బాగా కలిసిన తర్వాత మనకి ఏమవుతుందంటే, పంచదార కలుపుకుంటున్నాం కానీ పంచదార వల్ల చాలా మందికి ఒకవేళ డయాబెటిక్ పేషెంట్లు కొంచెం తాగాలన్నా కూడా ఇబ్బంది పడతారు. దీంట్లో కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు అతిమధురం వేసుకుంటారండి. కొంచెం వేసుకోవచ్చు. అతిమధురం అని దొరుకుతుంది, అతిమధురం అని ఎస్టిమధురం అంటారు. దాన్ని స్వీట్ ఏజెంట్ కింద వాడుకుంటారు. దాంట్లో కూడా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే 1/4 వేసుకుని కలుపుకుంటే వాళ్ళకి కూడా ఈ పంచదార వచ్చిన టేస్ట్ అవుతుంది. కూలింగ్ ఏజెంట్ అండి అది. ఓకే సార్, దీనివల్ల ఉపయోగాలు ఏంటి సార్, హెల్త్ బెనిఫిట్స్? దీనివల్ల ఏమిటంటే మనకి దీంట్లో పెరుగులో ఉన్న ఈ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుంది ఏంటంటే, ఈ పొట్ట చల్లదనానికి పనిచేస్తుంది, డైజెషన్కి పనిచేస్తుంది. ప్లస్ రాత్రి పడుకున్నప్పుడు మనకి మామూలుగా పొద్దున్నంతా తిరిగి ఉంటాం కదండి, ఆ కళ్ళు మంటలు అవి లేకుండా ఉంటాయి. పొద్దున్న ఫ్రెష్గా లేస్తారు. కాకపోతే ఏంటంటే జలుబు ఉన్నవాళ్ళు చాలా మంది వాడరు. కానీ ఈ లస్సీ అన్నది ఈ పూర్వకాలం పద్ధతి ప్రకారం మనం కండ చక్కెర పౌడర్ చేసి ఆ కండ చక్కెర పౌడర్ వేసుకుంటారు. విలేజ్లో కూడా ఈ రోజు కూడా మీ కండ చక్కెర పౌడర్నే వాడతారు సమ్మర్లో. పంచదార అన్నది కరెక్ట్ కాదండి. మన ఇంట్లో తయారు చేసుకుంటే ఈ కండ చక్కెరతో తయారు చేసుకోవాలి. మనకు ఒరిజినల్ లస్సీ అంటే ఇదే. నన్ను కావాలంటే దీంట్లో టేస్ట్కి ఇలాచీ వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. వేసుకుని మనం రోజు పిల్లలకైనా రాత్రి పడుకున్నప్పుడు 100 ml తాగిస్తే పొద్దున్న కళ్ళు మంటలు అవి లేకుండా ఫ్రెష్గా ఉంటుందండి సమ్మర్లో. ఓకే, సో సార్ చెప్పినట్టు చాలామంది ఏంటి అంటే సమ్మర్స్లలో మనకు ఒక రిఫ్రెష్మెంట్ అనేది కావాలి ప్రతిసారి. అండ్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు. సరే, ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి సార్? మనం 2 times తీసుకోవచ్చు అండి. పొద్దున్న కొంతమంది నాన్ వెజ్ స్పైసీ ఫుడ్ తిన్నారనుకోండి, అంటే ఈవెన్ చేపలు అవి తింటే తినకూడదు. కానీ చేపలు ఇది స్పైసీ ఫుడ్ బాగా, కొంతమంది స్పైసీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా కడుపులో మంట ఇవన్నీ తగ్గడానికి ప్లస్ కళ్ళు మంటలు అవి రాకుండా ఉండటానికి ఈ లస్సీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సమ్మర్లో ఏంటంటే మనం నైట్ టైం లస్సీ తాగి పడుకున్నారనుకోండి పొద్దున్నకి ఇదిగా ఉంటుంది. మధ్యాహ్నం బాగా ఎండ టైంలో కూడా మధ్యాహ్నం టైం లస్సీ తాగితే ఇది బయట తాగి కన్నా మనం ఇది న్యాచురల్గా చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం ఇది మన మిశ్రీ ఏదైతే ఉందో అది తీసుకొని చిన్న డబ్బాలో పెట్టేసుకుంటే పెరుగు మనకు ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి తీసేసుకోవచ్చు. చిక్కగా కాకుండా ఇలా తాగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అదే మొత్తం నీళ్లు నీళ్లుగా చేసుకోకుండా కొంచెం చిక్కగా ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్. ఇది ఒరిజినల్ లస్సీ అండి. టేస్ట్ చూడండి, తెలుస్తుంది. కొంచెం మనము మార్కెట్లో లస్సీ తాగుతూ ఉంటాము, అందులో చాలా మట్టి కలర్స్ వేస్తారు అండ్ అలాగే బయట లస్సీల్లో సాకరీన్ వేస్తారండి. ఇది మీకు ముందే పంచదార వేసి వాళ్ళు ఎప్పుడు మీకు కూడా చూపించరు, గుర్తుపెట్టుకోండి. పంచదార వాళ్ళు మీ ముందే వేయరు, వేయకన్నా వాళ్ళు సాకరీన్ అని ఉంటుంది. అది మంచిది కాదండి, మనకి స్వీట్నర్ కింద వేస్తారు, అది కెమికల్, అది అందు గురించి అది మంచిది కాదు. దానివల్ల ఏంటంటే కఫం అయి పెరగడం ఇవన్నీ జరుగుతాయి. మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికి పెరగవట్లే, ఎక్స్ట్రా కలపండి అవి. అందుగురించి వాళ్ళు ఏంటంటే లాభం గురించి వాళ్ళు చేస్తారు. బయట తీసుకున్నా కూడా ఎక్స్పెన్సివ్ అండి దాంతో. ఈ మన ఇంట్లో అయితే చాలా బెటర్ కదండి ఇది. చాలా సార్ ఎక్స్పెన్సివ్ అంటే మామూలు ఎక్స్పెన్సివ్ కాదు అది. ఇంకొంచెం అయితే 500 దగ్గర కూడా ఉన్నాయి. పెద్ద గ్లాస్ ఇస్తారు కానీ అందులో మొత్తం నీళ్లే ఉంటాయి, పెరుగు మాత్రం ఇంత ఉంటుంది. పైన చాక్లెట్ ఫ్లేవర్ వేస్తారు అంటే ఈ ఫ్లేవర్స్ అన్నది మనకి తర్వాత ఏంటంటే
ఈ ఊపిరితిత్తులను నింపి చేరిపోయి తర్వాత ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్కి దారితీస్తాయండి. ఇలా ఇలా తీసుకుంటాం వల్ల పెద్దగా నష్టం ఉండదండి. ఓకే, తాగుతున్న కొద్ది ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది సార్. ఈ విధంగా అయితే మనకు వెంటనే చలవదనం చేస్తుందండి ఈ లస్సి. మన సమ్మర్లో వేరే ఎక్కడా కూడా మనం వేరే చోట తాగకన్నా మన ఇంట్లో ఇలా పటికి బెల్లం చూర్ణం ఒక ఒక హాఫ్ కిలో ఫ్యామిలీకి ఒక హాఫ్ కిలో పెట్టుకుంటే సమ్మర్ అంతా సరిపోతుందండి. ఇది అట్లీస్ట్ ఏంటంటే మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇట్లా లస్సి కింద తీసుకుంటే ఉంటే కడుపులో మంట అవి లేకుండా ఉండి మనకి వేరే సమస్యలు రాకుండా ఉంటాయండి. ఇది మన ఒరిజినల్ లస్సి తయారు చేసే విధానం. ఈ సమ్మర్లో మీకు ఎవరికి వీలుంటే వాళ్ళకి వీళ్ళు పరంగా సోంపు టీ చెప్పాం మనం, జీరా టీ చెప్పాం, ధనియాల టీ చెప్పాం. ఇలా మోదుగా ఎవరికైతే యూరినేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతారో వాళ్ళు మోదుగా టీని అట్లా వాడుకోవచ్చు. ఏది వాడినా కూడా మీకు సమ్మర్లో ఏది ఒక్కటి వాడుకున్నా కూడా రిజల్ట్ ఒకటే ఉంటుంది. ఎవరి వీలును బట్టి ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు ఈ సమ్మర్ డ్రింక్స్ వాడుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలు మనకి ఈ సమ్మర్ నుంచి బయటపడవచ్చు. అదే సమ్మర్స్లో మీరు చెప్పిన ఈ దాంట్లో ప్రతి ఒక్కటి మన ఇంట్లోనే దొరుకుతుంది సార్. ఎక్కడ నుంచి కెమికల్స్ అనేవి హోమ్ రెమెడీస్ అండి. ఇప్పుడు మోదుగా చెప్పాం, మోదుగా అన్నది మన పొలంలోనే మొక్కలు ఉంటాయి కొంతమందికి, వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి మీద అవగాహన లేక చాలామంది అలా వేస్ట్గా వదిలేస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఉంటే పక్కన వాళ్ళకి ఎవరికైనా పంచడానికి కూడా వేస్ట్ కాదన్న ఉద్దేశంతో మనం టీస్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెమెడీస్ చెప్తారు ప్రతిసారి వచ్చినప్పుడు అలా. అంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడా కూడా ఒక్క చిన్న అంటే బయట నుంచి తెప్పించింది ఏది కూడా మనం ఇందులో కలపము. పెరుగు కూడా ఈ లస్సీ అనేది ఎంత అంటే బయట మార్కెట్లో ఉన్న లస్సీకి దీనికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంటుంది, ప్లస్ డబ్బులు కూడా వేస్ట్, చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం సార్. అలాగే మనకి టేస్ట్ కూడా అంత బాగోదు బయట నిజం. ఈవెన్ మనకి 20 రూపీస్లో తయారైపోతుంది, మన చేతిలో ఉంటుంది ఇది. బయట అన్నది అంత ఎక్స్పెన్సివ్, ప్లస్ ఉపయోగం లేదు కదండి. అదే అందులో ఏం కలుపుతున్నారో తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్ని ఎక్స్పెరిమెంట్లు ఎక్కువైపోతున్నాయి. లస్సీలో ఐస్ క్రీమ్స్ కలపడం అన్నది అసలు ఎప్పుడు కూడా లేదు. మనం ఏదో దాని గురించి దాన్ని పెంచుకుంటున్నాం అని అంతే. అదే సార్, అంటే ఇవన్నీ మారితేనే మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది, లేకపోతే ఇంకా మన చేతులారా మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాము. సో ఈ రెమెడీస్ అన్నిటికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ప్రతిసారి వచ్చినప్పుడు ఒక బెస్ట్ రెమెడీస్ చెప్తూ ఉంటారు. అరే ఇంకా 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 మనం తెలుసుకోవాలన్న ఆతృత కూడా నాకే ఉంటుంది. సో వ్యూవర్స్, మీరు వీటిలలో ఏది ముందటి వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అండ్ క్యూబ్ టీవీ హెల్త్లో కూడా మీకు ఈ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ అలాగే ఈ లస్సీని జస్ట్ రెండు అంటే రెండు ఇంగ్రీడియంట్స్తోని 2 నుంచి 3 నిమిషాలలో కంప్లీట్ చేసేసాము. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు, దానివల్ల మన హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి మన పిల్లలకి, అండ్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఇది హెల్త్ బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఇది సమ్మర్స్లో తీసుకోవడం వల్ల చల్లదనం ఉంటుంది, అండ్ అలాగే మన బాడీలోని ప్రతి ఒక్క పార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ దూరం చేయొచ్చు. అండ్ సమ్మర్స్లలో కొంచెం బయటకు తిరిగే వాళ్ళు కొంచెం ఇది మిశ్రీని మీరు మీ బాక్స్లో ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళండి. పెరగనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసేసుకొని మీరైతే దీంతో ఒక లస్సీ చేసేసుకొని అక్కడక్కడనే తాగొచ్చు. బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. మరి చూసారు కదా ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.